హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను జొమాటో యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడతాను సో మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా ఒకవేళ హోల్డ్ చేయాలంటే ఏ లెవెల్స్ పైన మీ ఫోకస్ ఉండాలి న్యూ ఎడిషన్స్ ఏ ఏవి ఎక్కడ మనం చేసుకోవచ్చు అవుట్ పాయింట్స్ ఏవి సో ఇవన్నీ నేను మాట్లాడతాను ఈ వీడియోలో కంప్లీట్గా వీడియో చూడండి సో దట్ మీరు యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ నేను టూ డేస్ బ్యాక్ మనకి ఎప్పుడైతే ఈ నేషన్లో ఒక స్మాల్ అనాలిసిస్ చేశాను ఆ అనాలిసిస్ని బేస్ చేసుకుని నేను ఇవాళ మీకు జొమాటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ నేషన్ చూడండి నేను టర్టిల్స్ మన టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను ఈ చార్ట్ ఓకే ఈ చార్ట్లో మీరు చూడండి నేను ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ని ప్లాట్ చేశాను ఓకే సో ఈ వాల్యూమ్ ప్రొఫైల్లో నేను వాట్ ఐ హ్యాడ్ మెన్షన్ ఇస్ చూడండి సో ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది పాయింట్ పిఓసి అంటారు పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ పైన పోర్షన్ షేడెడ్ డార్క్ రీజియన్ ఏదైతే ఉందో డార్క్ రీజియన్స్ మనకి సపోర్ట్స్గా యాక్ట్ చేసే యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నేను బార్బెక్యూ నేషన్లో మనకి ఈ వెరీ గుడ్ ర్యాలీ ఇచ్చింది బట్ ఎంట్రీస్ కోసం నేను పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సో అండ్ అగెన్ ఎప్పుడైతే నాకు ఇక్కడ బౌన్స్ అనేది కనిపించిందో ఈ సపోర్ట్ రీజియన్స్కి వచ్చిన తర్వాత ఓకే నేను మీకు చెప్పాను రైట్ ఈ డార్క్ రీజన్ ఏదైతే ఉందో దట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ ఓకే అది సపోర్ట్గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎప్పుడైతే ఇక్కడ బౌన్స్ అనేది నేను చూశానో వెంటనే అప్పుడు మనకి దగ్గర దగ్గర నైన్ దగ్గర స్ట్రేడ్ అవుతుంది వెంటనే నేను ఆ చార్ట్ పోస్ట్ చేసి బార్బెక్యూ నేషన్ అబ్జర్వ్ బై నైన్ సెవెంటీ నుంచి థౌజండ్ లెవెల్స్ అండ్ బిలో దిస్ ఇది ఏదైతే ఉందో అది నైన్ సిక్స్టీ ఫైవ్ సో నైన్ సిక్స్ నైన్ సిక్స్టీ ఫైవ్ నేను స్టాప్ లాస్ చెప్పడం జరిగింది ఇన్ ద సేమ్ డే మనకి ఆ రోజు మనకి సేమ్ అక్కడే నైన్ నైన్టీ థౌజండ్ లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఆ క్లోజింగ్ మనకి క్లోజింగ్ టైంకి ఆల్మోస్ట్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ లెవెల్స్కి రీచ్ అవటం జరిగింది ఓకే ఆల్మోస్ట్ థౌసండ్ థర్టీ లెవెల్స్లో ఇన్ ద సేమ్ డే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అయింది అండ్ నెక్స్ట్ డే మనకి ఎటువంటి ఛాన్స్ లేదు ఇట్ వెంట్ ఆల్ ద వే టు ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు వెళ్ళి లెవెన్ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయింది సో యాజ్ పర్ దిస్ ఎనాలిసిస్ చూడండి ఆల్వేస్ టెక్నికల్ ఎనాలిసిస్ అనేది మనం ఎంత లాస్ అవుతున్నాం సో నైన్ నైంటీ దగ్గర మనం ఎంట్రీస్ తీసుకొని నైన్ సిక్స్టీ వెరీ వెరీ లిమిటెడ్ స్టాప్ లాస్ థర్టీ పాయింట్ స్టాప్ లాస్ అంటే మీకు దగ్గర దగ్గర లెస్ దెన్ త్రీ పర్సెంట్ ఆర్ సంథింగ్ స్టాప్ లాసెస్ ఓకే అలాంటి స్టాప్ లాస్తో దిస్ ఇస్ అూజర్ మూమెంట్ రైట్ సో ఇదే సేమ్ అనాలిసిస్ని నేను ఇప్పుడు మీకు జొమాటోలో కూడా చూపిస్తాను దిస్ వెంట్ వెరీ వెల్ ఫర్ అస్ మాకు చాలా మంచి మూమెంట్స్ వచ్చింది బై దిస్ సింపుల్ అనాలిసిస్ సో ఇప్పుడు నేను జొమాటోలో మీకు చూపిస్తాను వాట్ టు డూ విత్ సేమ్ ఎనాలిసిస్ని ఓకే సో ఇక్కడ నేను తక్కువ టైం ఫ్రేమ్ తీసుకుంటాం గల రీజన్ ఏంటంటే నాకు స్టాక్లో పుల్ బ్యాక్ ఎంట్రీస్ అనేవి కావాలి లిమిటెడ్ స్టాప్ లాసెస్ అనేవి ఉండాలి అందుకని లోవర్ టైం ఫ్రేమ్ నేను తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను జొమాటో యొక్క అనాలిసిస్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చాలా మంచి లెసన్స్ నేను పోస్ట్ చేశాను ఎస్పెషల్లీ బార్బిక్యూ నేషన్ గురించి మాట్లాడాను ఫ్రెండ్స్ ఈ బార్బిక్యూ నేషన్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఈ యొక్క ఫుడ్ డెలివరీ కంపెనీసెస్ని న్యూ ఏజ్ కంపెనీ కంపెనీస్ని మనం అర్థం చేసుకోవడానికి సమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనకు కావాలి దాని గురించి కొంతవరకు నేను బార్బిక్యూ నేషన్లో డిస్కస్ చేశాను అండ్ రీసెంట్గా లారస్ ల్యాబ్స్ గురించి ఐపీఓస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి సిమెంట్ సెక్టర్ చాలా బుల్లిష్గా ఉంది మనకి దాని గురించి మాట్లాడాను ఇక్కడ బర్గర్ కింగ్ క్యాంప్స్ విమ్టాల్ ల్యాబ్స్ గురించి మాట్లాడాను తంగమీల్ తంగమయిల్ జ్యువెలర్స్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడాను వెరీ గుడ్ రిటర్న్ సో ఫండమెంటల్స్ గురించి టెక్నికల్స్ గురించి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే లాట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఐఆర్సీటీసీ యొక్క ఫండమెంటల్ ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది డెఫినెట్లీ ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి సో మీరు ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ అయినట్లయితే ఓకే సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ నేను వా నేనేం చేస్తున్నాను అంటే నైన్ టు నైన్ థర్టీ మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నేను ఆన్సర్ చేస్తాను నైన్ థర్టీకి షార్ప్గా నేను డిస్కషన్ గ్రూప్ ఓపెన్ చేస్తాను ఆ డిస్కషన్ గ్రూప్లో మీరు మీ క్వశ్చన్స్ని అడగచ్చు నేను ఆన్సర్ చేస్తాను ఫండమెంటల్స్ కావచ్చు ఎనాలిసిస్ సంబంధించి కావచ్చు ఆర్ఎల్స్ ట్రేడింగ్ గురించి కావచ్చు ఇంట్రాడే ఆప్షన్స్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సో థింక్ ఈక్విటీ అండ్ సెర్చ్ చేయండి లర్న్ టు అర్న్ దిస్ ఇస్ మై మన టెలిగ్రామ్ ఛానల్ ఓకే ఓకే సో ఇప్పుడు అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇట్ ఇస్ గో ఇది జొమాటో చార్ట్ ఈ జొమాటో చార్ట్లో కూడా నేను ఏం చేశాను అంటే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ని ఇన్పుట్ చేశాను ఓకే సో ఇప్పుడు ఈ ఇక్కడ చూడండి తిక్ రీజియన్స్ని నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను చూడండి సో టిక్ రీజియన్ మనకి హయ్యర్ పాయింట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ అలా లోవర్ పాయింట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సో ఈ రెడ్ లైన్ చూసారా రెడ్ లైన్ ఇస్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ నేను మీకు చెప్పాను పాయింట్ ఆఫ్ కంట్రోల్ బిలో ఉంటే ప్రైసెస్ ఓకే బేరిష్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అబవ్ ప్రైస్ ఉంటే దట్ ఈస్ బుల్లి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఈ ఈ జొమాటో అనేది ప్రస్తుతానికి ఇట్ ఈస్ ఇన్ బేరిష్ సో రేపు పొద్దున జొమాటోని మనం లో ఎంట్రీస్గా మనం వన్ ట్వంటీ సెవెన్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ సారీ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ట్వంటీ సెవెన్ ఆర్ వెరీ వెరీ లో రిస్క్ ఆప్షన్స్ మనం ఈ టో ఈ స్టాక్లో ఎంటర్ అవడానికి ఓకే ఇన్ఫ్యాక్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఆల్సో సి నేను మీకు పర్సంటేజెస్ రూపంలో చూపిస్తాను దట్ విల్ బీ వెరీ గుడ్ మనకి సో చూడండి మనం ఫైవ్ పర్సెంట్ ఫార్ ఫ్ర ఫ్రమ్ దట్ బయ్యంగ్ లెవెల్ సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఫైవ్ పర్సెంట్ మీరు ఓకే నేను తీసుకోగలను అనుకుంటే యూ కెన్ స్టార్ట్ వన్ థర్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు మీరు తీసుకోండి అండ్ యూ కీప్ స్టాప్ లాస్ ఆఫ్ వన్ ట్వంటీ టూ ఓకే సో వన్ థర్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మీ ఎంట్రీ లెవెల్స్ వన్ ట్వంటీ ఫైవ్ స్టాప్ లాస్ తీసుకోండి ఇఫ్ జొమాటో హ్యాస్ స్ట్రెంగ్త్ యూ కెన్ గెట్ అ గుడ్ రిస్క్ రివార్డ్ అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్తాను దిస్ ఈజ్ బయింగ్ ఎట్ సపోర్ట్స్ ఇలా కాదు నాట్ బింగ్ ఎట్ సపోర్ట్స్ సపోర్ట్స్ దగ్గర బై చేస్తే ఏమవుతుందంటే సడన్ మూవ్ మూవ్స్ రావు అండ్ స్టాక్ కెన్ స ట్రేడ్ ఇన్ సైడ్ వేస్లో మూవ్మెంట్స్ ఉంటాయి సైడ్ వేస్లో వెళ్ళచ్చు బట్ మీరు ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎంట్రీస్ మీరు వన్ ఫార్టీ టూ అబౌవ్ ఎంట్రీస్ తీసుకోండి దట్ విల్ బీ అబోవ్ ద మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అబోవ్ ఉంటుంది అలాగే మనకి వాల్యూమ్ ప్రొఫైల్లో మన థిక్నెస్కి అబోవ్ ఉంటుంది సో దట్ ఈస్ మీనింగ్ ఏంటంటే ఈ థిక్ థిక్ గ్రిడ్ అబోవ్ మనం ట్రేడ్ అవుతున్నాం పాయింట్ ఆఫ్ కంట్రోల్ అబోవ్ మనం ఉన్నాము అంటే స్టాక్ ఈజ్ ఇన్ బుల్లీ సో టూ వేస్ సో మీరు యూ కెన్ బై అట్ సపోర్ట్స్ అక్కడ లెవెల్స్ మీరు నేను మీకు చెప్పాను ఆర్ఎల్స్ వన్ ఫార్టీ టూ అబోవ్ మీరు స్టాక్ తీసుకోండి వన్ ఫార్టీ టూ అబోవ్ మీరు బ్రేక్అట్స్లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి స్టాప్ లాస్ మీరు అఫోర్డబుల్ స్టాప్ లాస్ని పెట్టుకోండి ఓకే వన్ ఫార్టీ టూ అబోవ్ మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఆ తర్వాత వన్ ఫార్టీ సెవెన్ మీరు డింగ్ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఈస్ అ సింపుల్ ఎనాలిసిస్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ ప్రొఫైల్ పైన వెరీ సింపుల్ ఎనాలిసిస్ నేను మీతో ప్రెజెంట్ చేసుకున్నాను టూ ఆప్షన్స్ బయింగ్ బయట్ సపోర్ట్స్ అలాగే బయగట్ బ్రేక్అౌట్స్ వాటి యొక్క లెవెల్స్ వాటి యొక్క లాసెస్ నేను మీకు డిస్కస్ చేశాను అవుట్స్ దగ్గర మీరు ఇన్పుట్ చేస్తున్నారు కాబట్టి అవుట్స్ దగ్గర మీరు ఎంట్రీస్ తీసుకుంటున్నారు కాబట్టి ఫిక్స్డ్ లాస్ పెట్టుకోండి విచ్ ఈస్ అఫర్డబుల్ మీకు ఏదైతే గా ఉందో మేబీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఓకే సో ఇది నేను మీకు చెప్తుంది ఇఫ్ ద స్టాక్ ఇస్టర్ ఫార్టీ టూ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ టూకి కి వన్ ట్వంటీ ఫైవ్కి మధ్యలో స్టాక్ కనుక ట్రేడ్ అయితే ద స్టాక్ విల్ బీ ఇన్ సైడ్ వేస్ ఓకే సో మీరు యూ కెన్ టేక్ డెసిషన్స్ ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీరు రేపొద్దున ఎలాగా జొమాటో ఓపెన్ అవుతుంది కమింగ్ డేస్లో జొమాటో ఏ విధంగా ట్రేడ్ అవుతుందో దాని ప్రకారంగా మీరు మీ డెసిషన్స్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇది డిస్క్లైమర్ చెప్తున్నాను దీస్ ఆర్ మై వ్యూస్ మై వ్యూస్ కెన్ గో రాంగ్ ఆల్సో సో మీరు మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ను మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రేడ్స్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జైహింద్